ప్రజలందరికీ నా నమస్కారాలు. నిజంగా ఉత్సాహం రెట్టింపు అయిపోయింది మీ ఊరికి వచ్చిన తర్వాత, గ్రామానికి వచ్చిన తర్వాత. పదేళ్ళ నుంచి ఎక్కువ సక్సెస్ లేకపోయినా కూడా జనాలకి మంచి చేయాలనేది అనే ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన కళ్యాణ్ బాబాయ్కి ఎన్నో ఎదురింపులు ఫేస్ చేశారు, ఎన్నో మాటలు పడ్డారు. కానీ కేవలం ప్రజలకి మంచి చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ అన్ని దెబ్బలు తింటూ కూడా ఈ మంచి వైపు ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం నిజంగా ఆయన కొరకుగా ఇక్కడికి వచ్చి మా బాబాయ్కి మా తండ్రి లాంటి వ్యక్తి అయినా ఆయనకి ఓటేనని చెప్పడానికి నేను నిజంగా చాలా ఆనందపడుతున్నాను. అంటే అధికారంలో ఉన్న చాలా పార్టీలు చేయలేనివి ఎన్నో విషయాలు. కళ్యాణ్ బాబాయ్ 10 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా కూడా కౌలు రైతులకు ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేసి మరీ వచ్చి వారు డబ్బులు ఇచ్చారు. మట్టి కారులకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా జనసేన నుంచి కళ్యాణ్ బాబాయ్ గారు కదిలి హెల్ప్ చేయడం జరిగింది. ఇలాగా మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు, ఒక్కసారి బాబాయ్ని మన అసెంబ్లీ పంపిస్తే మన కోసం మన ప్రజల కోసం ఎంత చేస్తారనేది. అండ్ మీ అందరి సపోర్ట్ ప్రేమ ఎప్పుడు కళ్యాణ్ బాబాయ్కి ఉండాలి, మా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. అండ్ ఆయన ఎప్పుడు ఆయన నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఎంత కుటుంబ సభ్యుల్లా ఫీల్ అవుతామో ఆయన మిమ్మల్ని అందరినీ ఆయన సొంత కుటుంబ సభ్యుల్లా ఫీల్ అవుతూ ఉంటారు. బహుశా అందుకే ఆయన మా ఇల్లు వదిలేసి పండుగలప్పుడు కూడా ఇక్కడ మీతో పాటే ఉంటూ ఉంటారు. అండ్ నిజంగా మా ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ, ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ, మీకు ఆయన మీద ఉన్న ప్రేమ ఇది ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఈసారి వచ్చే May 13 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గ్లాస్కి ఓటేసి బాబాయ్ని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మన కాకినాడ ఎంపీ అభ్యర్థి మన ఉదయ్ గారు, శ్రీనివాస్ ఉదయ్ గారు కూడా ఆయన కూడా ఓటేసి గ్లాస్ గుర్తికి 2 ఓట్లు వేసి ఎంతో మెజారిటీతో గ్లాస్ గుర్తుని జనసేనని గెలిపించాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్, జై హింద్.